ఇఫ్ ఏబిసి ప్లస్ సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ డిగ్రీస్ దెన్ ఏబిసిఈ ఏబిసి ప్లస్ సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ డిగ్రీస్కి ఈక్వల్ అని చెప్తున్నాడు అయితే ఏబీసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు ఫస్ట్ ఆప్షన్ ఏ ఎక్యూట్ యాంగిల్ ఆప్షన్ బి అప్ట్యూస్ యాంగిల్ ఆఫ్ ఆప్షన్ సి రిఫ్లెక్స్ యాంగిల్ అండ్ ఆప్షన్ డి నన్ దీనిలో फस्ट अक्यूट अफ्लैक्स यांगिस्टी चाहूँ रिफ्लेक्स ऐंगि ऑप्शन एक्यूट अक्यूट अक्यूट मीन अक्यूट ऐंगि अक्यूट ऐंगि मीन नाइंटी डिग्री माइनस थीटा और जीरो डिग्री प्लस थीट అక్యూట్ యాంగిల్ అనేది నైంటీ డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి జీరో డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి అలా ఉంటే ఆ యాంగిల్ని అక్యూట్ యాంగిల్ అంటాం నెక్స్ట్ అప్ట్యూస్ యాంగిల్ అప్ట్యూస్ యాంగిల్ అప్ట్యూస్ యాంగిల్ మీన్స్ నైంటీ డిగ్రీస్ ప్లస్ తీటా వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ థీటా అప్ యాంగిల్ అనేది నైంటీ డిగ్రీస్ కన్నా హై వ్యాల్యూ అయి ఉండాలి వన్ ఎయిటీ డిగ్రీస్ కన్నా లెస్ వాల్యూ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ వన్ ఎయిటీ డిగ్రీస్ ప్లస్ థీటా టూ సెవెంటీ డిగ్రీస్ మైనస్ థీట రిఫ్లెక్స్ యాంగిల్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ కన్నా హై వాల్యూ అయి ఉండాలి టూ సెవెంటీ డిగ్రీస్ కన్నా లెస్ వాల్యూ అయి ఉండాలి ఇలా ఉంటే దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్గా తీసుకుంటాం ఇప్పుడు ఈ ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేద్దాం ఏబిసి ప్లస్ సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ డిగ్రీస్ ఇది పాజిటివ్ వాల్యూ రైట్ సైడ్కి వెళితే నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది ఏబీసీ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ డిగ్రీస్ మైనస్ సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ ఏబీసీ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ మైనస్ సిక్స్టీ ఎయిట్ మీన్స్ ఎయిటీ ఎయిట్ డిగ్రీస్ ఎయిటీ ఎయిట్ డిగ్రీస్ ఎయిటీ ఎయిట్ డిగ్రీస్ అంటే నైంటీ బిలో జీరో ప్లస్ అంటే జీరో కన్నా ఎక్కువ ఉంది నైంటీ కన్నా తక్కువ ఉంది Means acute angle option A yeah. option A yeah is the right answer.